నమస్కారం. బహుజన మీడియాకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. పూణే అంబేద్కర్ జయంతి వారోత్సవాలు. కోవిడ్ వ్యాక్సిన్ వికటించిన మరణంపై విచారించాలి. ఘనంగా ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ జన్మదిన వేడుకలు. బాకా వెంకటరెడ్డికి సన్మానం. కైలాసగిరి కొండపై ఎన్విరాన్మెంట్ వాక్. ఏఐసిఎంఏ ఉపాధ్యక్షుడిగా ఆచార్య డివిఆర్ మూర్తి. డిప్యూటీ మేయర్ శ్రీ జియాని శ్రీధర్కి ఘన సత్కారం. ముద్రా బ్యాంకు అవగాహన సదస్సు. పోలీసు నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు. సిఐ నారాయణ రెడ్డి. చైర్పర్సన్ కార్యాలయం ప్రారంభం. నేరెళ్లను వీడని ఇసుక లారీలు. ఓ కుటుంబానికి తప్పిన ప్రమాదం. ఘనంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. పూణే అంబేద్కర్ జయంతి వారోత్సవాలు. పూణే అంబేద్కర్ జయంతి వారోత్సవాలు ఘనంగా నిర్వహించాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళా ఐక్య వేదిక పిలుపునివ్వడం జరిగింది. స్థానిక కర్నూలు నగరం నందు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళా ఐక్య వేదిక జిల్లా కార్యాలయంలో నగర అధ్యక్షురాలు మీసాల సుమలత అధ్యక్షతన జరిగిన జిల్లా కమిటీ కార్యవర్గ సమావేశం నిర్వహించడమైనది. ఈ సమావేశంలో వ్యవస్థాపక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి, జిల్లా అధ్యక్షురాలు నంది విజయలక్ష్మిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏప్రిల్ నెలలో జరుగు పూణే అంబేద్కర్ జయంతి వారోత్సవాలు మహిళా ఐక్యవేదిక ఆధ్వర్యంలో ప్రతి మండలంలో ఘనంగా నిర్వహించాలని చర్చించడం జరిగింది. ఈ సమావేశంలో ఆదోని డివిజన్ అధ్యక్షురాలు భారతమ్మ, డోన్ మండల అధ్యక్షురాలు వనం లక్ష్మి, సి బెలగల్ మండల అధ్యక్షురాలు సువర్ణ, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి దూదేకుల మాగ్బి, కొడుమూరు మండల అధ్యక్షురాలు దస్తగిరమ్మ, పాలకుర్తి గ్రామ అధ్యక్షురాలు హుసేన్ బి, ఎర్రం లక్ష్మీదేవి, భాను సరోజ తదితరులు పాల్గొన్నారు. కోవిడ్ వ్యాక్సిన్ వికటించిన మరణంపై విచారించాలి. సిపిఎం అరకువేలి మండల కమిటీ బృందం అరకువేలి మండలంలోని మారుమూల ఈరగాయి పంచాయతీ కందికుండ గ్రామ గిరిజనుడు డిజరి దోణు కోవిడ్ వ్యాక్సిన్ వేసిన తర్వాత వ్యాక్సిన్ వికటించి అనారోగ్యంతో మరణించారు. అతని మృతదేహానికి సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు కిల్ల సురేంద్ర, సిపిఎం అరకు మండల కార్యదర్శి కె రామారావు, సిపిఎం మండల నాయకుడు పి బలదేవ్ సందర్శించి కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం గ్రామస్తుల నుండి వివరాలను తెలుసుకున్నారు. ఘనంగా ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ జన్మదిన వేడుకలు. పిసిసి అధ్యక్షులు సాకే శైలజనాథ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని అరకు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పిసిసి ప్రధాన కార్యదర్శి పాచిపెంట శాంతకుమారి ఆధ్వర్యంలో జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శాంతకుమారి మాట్లాడుతూ జగన్నాథ్ సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం నోచుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. శైలజనాథ్ నాయకత్వంలో కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ సమిష్టిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు తెలిసే విధంగా ప్రచారం చేసి తద్వారా కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల నాయకులు పాచిపెంట చిన్నస్వామి, యువజన కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్ మోస్య ప్రేమ్ కుమార్, ముంచింగిపుట్ట మండల నాయకుడు వెంగడ నీలకంఠం, ఒల్లేసి బాబురావు, ప్రజలు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బాకా వెంకటరెడ్డికి సన్మానం. ప్రకాశం జిల్లా మరిపూడి మండలంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి తిరునాల సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి వాకా వెంకటరెడ్డిని సన్మానిస్తున్న ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ మరియు వైఎస్ఆర్సీపీ జిల్లా నాయకులు పల్లెర్ల నరసింహారెడ్డి, బోధ రమణారెడ్డి, పిచ్చిరెడ్డి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కైలాసగిరి కొండపై ఎన్విరాన్మెంట్ వాక్. వాకర్స్ క్లబ్ విశాఖపట్నం వారి ఆధ్వర్యంలో ఈరోజు కైలాసగిరి కొండపై ఎన్విరాన్మెంటల్ వాక్ అత్యంత క్రమశిక్షణలో జరిగింది. వాకర్స్ క్లబ్ అధ్యక్షులు కమల్ బైట్, కార్యదర్శి ఎంవి సోమశేఖర్, సహాయ కార్యదర్శి డి విశ్వేశ్వర వర్మ, మహిళా వాకర్స్ మరియు 45 మంది సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఆకర్షణగా నేషనల్ పరుగుల ఛాంపియన్ శ్రీ కొర్రా గోపి పాల్గొని 3 నిమిషాలలో 1 కిలోమీటర్ పరిగెత్తి సభ్యులను ఆశ్చర్యానికి గురి చేశారు. పరుగులలో
అతను సాధించిన మెడల్స్ ను చూపించారు. ఈ సందర్భంగా వాకర్ కమల్ బై మాట్లాడుతూ, సభ్యులందరూ రోజు నడకతో ఆరోగ్యాన్ని పెంచుకోవాలని, ఇట్లాంటి క్రీడాకారులు ఆర్థిక సహాయం చేసి క్రీడల అభివృద్ధికి సహకరించాలని సభ్యులను కోరారు. ఏఐసీఎంఏ ఉపాధ్యక్షకుడిగా ఆచార్య డివిఆర్ మూర్తి, ఆంధ్ర విశ్వవిద్యాలయం జర్నలిజం విభాగాధిపతి ఆచార్య డివిఆర్ మూర్తి ఆల్ ఇండియా కమ్యూనికేషన్ అండ్ మీడియా ఉపాధ్యక్షకునిగా ఎన్నికయ్యారు. ఈ పదవిలో 3 సంవత్సరాలు కొనసాగుతారు. ఇటీవల న్యూఢిల్లీ లాగ్ జరిగిన ఒక కార్యక్రమంలో ఆచార్య మూర్తిని ఉపాధ్యక్షకునిగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంలో ఆచార్య మూర్తిని విభాగ ఆచార్యులు డాక్టర్ చెల్ల రామకృష్ణ తదితరులు అభినందించారు. డిప్యూటీ మేయర్ శ్రీ జియాని శ్రీధర్కి ఘన సత్కారం. మహారాణిపేటలోని హోటల్ రాక్డేల్ హోటల్లో రోటరీ క్లబ్ విశాఖ ఫోర్ట్ సిటీ డిప్యూటీ మేయర్ శ్రీ జియాని శ్రీధర్ని ఘనంగా సత్కరించారు. రోటరీ నిర్వహిస్తున్న వివిధ సేవా కార్యకలాపాలను శ్రీధర్కు వివరించారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ శ్రీ జియాని శ్రీధర్ మాట్లాడుతూ, రోటరీ క్లబ్ విశాఖ ఫోర్ట్ సిటీ వారు నిరంతరం సమాజానికి చేస్తున్న సేవలను గుర్తించి ప్రశంసించారు. స్వర్గధామం ప్రాజెక్టు కోసం 2 లక్షల రూపాయలను విరాళంగా ఇచ్చిన రొటేరియర్ కాశీ విశ్వేశ్వరరావుకు అధ్యక్షుడు రొటేరియర్ కెప్టెన్ ఆర్ఎస్ కాళీప్రసాద్ కృతజ్ఞతలను తెలిపారు. ముద్రా బ్యాంకు అవగాహన సదస్సు. ముద్రా బ్యాంక్ అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యుడు సివేరి అబ్రహం అరకు బ్రాంచ్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ముద్రా బ్యాంకు ద్వారా తక్కువ రుణాలకే లోన్ సదుపాయం అందిస్తున్నారని, గిరిజన యువత సద్వినియోగం చేసుకుని వ్యాపారవేత్తలుగా ఎదగాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముద్రా బ్యాంక్ చైర్మన్ రామదాసు నాయుడు, మేనేజర్ రాజ్ కుమార్, పెదలబుడు సర్పంచ్ దాసుబాబు, బొర సర్పంచ్ జన్ని అప్పారావు, బ్యాంకు సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు. పోలీసు నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు. సిఐ నారాయణ రెడ్డి. దేవనకొండ మండల స్థానిక పోలీస్ స్టేషన్ నందు రూరల్ సిఐ నారాయణ రెడ్డి స్థానిక ఎస్ఐ కిరణ్ బాబు ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ, డిఎస్పీ ఆదేశాల మేరకు గద్దెరాల గ్రామంలో 30-31 తారీఖులలో జరిగే మారెమ్మ అవ్వ జాతరలో బందోబస్తు నిర్వహించడానికి 4 సిఐలు, 7 మంది ఎస్ఐలు, 150 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు నిర్వహించడం జరుగుతుంది. వీరికి సహకారంగా రెవెన్యూ సిబ్బంది, విద్యుత్ శాఖ సిబ్బందితో పాటు మండల అభివృద్ధి అధికారుల సహకారంతో అమ్మవారి జాతరను ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అమ్మవారిని దర్శించుకోవాలని కోరారు. చైర్పర్సన్ కార్యాలయం ప్రారంభం. మండపేట పట్టణంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని వాటి పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని మండపేట నియోజకవర్గ వైఎస్ఆర్సిపి కోఆర్డినేటర్ తోట త్రిమూర్తులు పేర్కొన్నారు. మండపేట రథం సెంటర్లో చైర్పర్సన్ పతివాడ దుర్గారాణి కొత్త కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పట్టణంలోని ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ సమస్యలను తెలుసుకోవాలని పేర్కొన్నారు. మండపేటను అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేసేందుకు నూతనంగా ఎన్నికైన పాలకవర్గం శక్తి వంచన లేకుండా కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు కొమ్ము రాంబాబు, పతివాడ రమణ, రాంబాబు తండ్రి కొమ్ము సత్యనారాయణ, ఆయా వార్డుల కౌన్సిలర్లు, కొమ్ము రాంబాబు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. నేరెళ్లను వీడని ఇసుక లారీలు ఓ కుటుంబానికి తప్పిన ప్రమాదం. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం నేరెళ్ల గ్రామంలోని ఇంటి మీదకి దూసుకెళ్లిన ఇసుక లారీ బండరాయి ఉండటంతో ఇంటి కుటుంబానికి తప్పిన పెను ప్రమాదం. ఘనంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ, వేలాది మందిని రాష్ట్ర స్థాయి నాయకులుగా మార్చిన, లక్షలాది మందికి రాజకీయ భవిష్యత్తును ప్రసాదించిన, కోట్లాది మంది తెలుగు ప్రజలను కదిలించిన, గెలిపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని కొనియాడారు. 40 సంవత్సరాల క్రితం నందమూరి తారక రామారావు సారథ్యంలో మార్చి 29వ తేదీ 1982లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందని వారు గుర్తు చేశారు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం.